ఒక ముఖ్యమంత్రి బిడ్డ, ఒకే ముఖ్యమంత్రి భార్య, కొడుకుని అల్లారు ముద్దిగా పెంచుకున్న ఒకే ఒక కొడుకు, కాలు కింద పెట్టకుండా పెంచిన వ్యక్తి, అటువంటి కొడుకుని, ఒక్కగానొక్క కొడుకుని, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి, మన బిడ్డల భవిష్యత్తు గురించి, ఈ సైకోయిజాల్ మధ్యలోనైనా ధైర్యంగా మన భవిష్యత్తు గురించి ముందుకు పంపిన ఆ భువనమ్మకి, ఆ మహాతల్లికి ఈ సభావేదికగా పాదాభివందనం చేసుకుంటున్నాం. ఎన్టీ రామారావు గారు శత జయంతోత్సవాల్లో టీవీల ముందు కూర్చొని ప్రపంచవ్యాప్తంగా శత జయంతోత్సవాల్లో పండగలా జరుపుకున్న ప్రతి తెలుగువాడికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎన్టీ రామారావు గారంటేనే ఒక శక్తి, ఎన్టీ రామారావు గారంటేనే ఒక పాజిటివ్ వైబ్. చాణక్యుడు అన్న మాట ఒక మాట మీ దగ్గర గుర్తుపెట్టుకోవాలి, మనిషి పుట్టినప్పుడు కాదు అతను చేసిన పనులు బట్టి గొప్పవాడవుతాడు అన్న ఒకే ఒక్క సూక్తి నందమూరి తారక రామారావు గారికి, అదేవిధంగా ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారికి అది వర్తిస్తుంది. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి, ఎక్కడో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి రిజిస్టార్ ఉద్యోగం చేసుకొని సినీ జీవితంలోకి ప్రవేశించి 400 పైగా సినిమాలు తీసి సుమారుగా ఈరోజు రాజకీయాన్ని శాసించిన వ్యక్తి, ఇన్ని లక్షణాలున్న మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే ఈ మనం పట్టుకున్న ఈ జెండాని రూపొందించిన మన అందరి నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఏ ముహూర్తాన పెట్టాడో కానీ ఆ మహానుభావుడు ఇలాంటి పార్టీకి ముహూర్తం. ఇప్పుడు ఎండనక వాననక కూడా ఎవడు వస్తాడో ఎవడు పోతాడో మాకు సంబంధం లేదు, ఎత్తిన జెండ పట్టుకుంటాం, 40 పార్టీని మోస్తూనే ఉంటాం, ఇంకా మోస్తూనే ఉంటామని చెప్తూనే కాకుండా ఇక్కడున్న ప్రతి నాయకుడికి కూడా భరోసా ఇవ్వడమే కాకుండా ఎండొచ్చినా వానొచ్చినా నా నాయకుడు వచ్చిన తరువాకు మా నాయకుడు చెప్పే మాటలు వినేంత వరకు కూడా ఇక్కడ నుంచి కదిలేదే లే, తగ్గేదే లే అన్న మా కార్యకర్తలందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు, నమస్కారాలు, పాదాభివందనాలు. ఇంత సభ జరుగుతూ ఉంటే వెనకాతల నుంచి మన వాళ్ళందరూ కడుపు మండిపోతుంది. అప్పుడే ఈ కడుపు మంట స్టార్ట్ అయ్యి నిన్న మొన్న ఒక చెత్తగాడు ఒక మాట మాట్లాడుతున్నాడు, ఒక స్క్రాప్ అంతా కలిపి ఒక దగ్గర చేరిందని మాట్లాడుతున్నాడు. అరే పెద్ద స్క్రాపే నువ్వు, చెత్త మీద పన్ను వేసుకున్న వాడిని స్క్రాప్ ముఖ్యమంత్రి అనక ఏ ముఖ్యమంత్రి అంటావు చెప్తున్నా. ఇందాకే మన అయ్యన్న పాత్ర గారు చెప్పారు ఎలాంటి స్క్రాప్ ఉందో అక్కడ, ఆఖరికి గుట్కా నవ్వులుకొని ప్రెస్ ముందుకు వచ్చే ఒక చెత్త రాస్కెల్ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతున్నాడంటే ఒక్కసారి మనందరం ఆలోచించుకేసుకోవాలి. ఒక్కటే చెప్తున్నా, ఈరోజు మనం రాబోయే ఎలక్షన్లోకి వెళ్తున్నాం, ఈ ఎలక్షన్లు మనందరికే కాదు మన భవిష్యత్తుకి ముఖ్యం. ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ దాటి బయటకు వచ్చి గెలిపిస్తేనే మళ్ళీ అసెంబ్లీలోకి అడుగు పెడతానని చెప్పారో ఆ అసెంబ్లీలోకి పంపించే బాధ్యత మీ అందరూ తీసుకుంటారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకొని శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం.